Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Margadarsi యాజమాన్యానికి మరో షాక్ రెడీ చేస్తున్న CID. మార్గదర్శి సంస్థ తనకున్న మీడియా సాయంతో దర్యాప్తు సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని APCID ఆరోపిస్తోంది. పరువు నష్టం కలిగించేలా ప్రచారం చేస్తున్నందుకు గాను మార్గదర్శి యాజమాన్యంపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు CID సిద్ధమైంది. దర్యాప్తులో భాగంగా తీసుకున్నట్లు చర్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ అధికారుల గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని CID చెబుతోంది. ఇందుకు మార్గదర్శి సంస్థకు అనుకూల మీడియా సహకరిస్తోందని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. ఈ ప్రచారం చేయడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతోంది. ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న రామోజీరావు, శైలజ కిరణ్పై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు CID అధికారులు చెబుతున్నారు. ఇటీవల శైలజ కిరణ్ను CID విచారించగా అమరుసటి రోజు ఈనాడు పత్రికలో విచారణకు ఆమె సహకరించారని అదనపు SP రవికుమార్ చెప్పినట్లు ప్రచురించారు. ఆ తరువాత మరుసటి రోజు రవికుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను శైలజ కిరణ్ విచారణకు సహకరించినట్లు చెప్పలేదని వివరణ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతూ 48 గంటల్లోనే మాట మార్చేశారని మళ్లీ ఈనాడు పత్రిక ప్రచురించింది. ఇలా మాట మార్చడం వెనుక ఎవరి ప్రోద్బలమో ఉందన్న అభిప్రాయాన్ని ఆ పత్రిక వ్యక్తం చేసింది. ఈ తరహా ప్రచారంపైనే CID సీరియస్గా ఉంది. త్వరలోనే ఈ ప్రచారానికి కారణమైన వారికి నోటీసులు ఇవ్వబోతోంది.